పదవ తరగతి ఫలితాల్లో బోడుపల్ పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని స్కూల్ డైరెక్టర్ సుశీల్, మా స్కూల్లో విద్యతో పాటు ఇతరేతర విభాగాలలో శిక్షణ ఇస్తామని స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్, ప్రిన్సిపల్ తనుష అభినందనలు తెలిపి షీల్డ్ బహూకరించారు. విపి మ్యామ్, వైష్ణవి మ్యామ్. పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ 2014లో స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గ్రేడ్ 10th వచ్చేసి 2017లో గ్రాడ్యుయేట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా మనకి 100% రిజల్ట్స్ అనడం రావడం జరుగుతుంది. బట్ అదే కాకుండా గ్రాడ్యువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ మనకి సెంటెన్స్లో కానివ్వండి, ఈ సబ్జెక్ట్లో హండ్రెడ్స్ రావడం కానివ్వండి, సబ్జెక్ట్ యావరేజ్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ కానివ్వండి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ ఇయర్ చూసుకుంటే మనకి కంట్రీ హైయెస్ట్ వచ్చేసి 99.8 వస్తే మనకి స్కూల్లో 98.6 వచ్చింది. వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీలో వచ్చింది. 98.6% హర్ష ఫస్ట్ హైయెస్ట్ వచ్చింది. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 97.8% వచ్చింది. అండ్ థర్డ్ హైయెస్ట్ వచ్చేసి 97.6% వచ్చింది. ఇదంతా కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ది టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్, స్టూడెంట్స్ ఇద్దరూ కలిపి కొలాబరేటివ్ పెట్టుకొని ఈ సక్సెస్ అనడం రావడం జరుగుతుంది. అండ్ అది కాకుండా పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్లో అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము. దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ టేకింగ్ అబిలిటీ కానివ్వండి, మెంటల్ ఫోకస్ కానివ్వండి ఇంప్రూవ్ అయ్యి దానివల్ల ఈ సక్సెస్ అనడం రావడం జరుగుతుంది అన్ని బ్రాంచెస్లో. ఇవాళ పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ స్టూడెంట్స్ మా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఒక మంచి రికార్డ్ సెట్ చేశారు వాళ్ళు. శ్రీహర్ష ఇస్ అ టాపర్ అమంగ్ ఆల్ ది పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ అద్భుత్ కానీ, హేమంత్ కానీ, అభిజిత్, దే హ్యావ్ దర్ వెరీ వెరీ నారోలీ 0.2 డిఫరెన్స్ తోటి ఉన్నారు. అండ్ ఈ పిల్లలందరూ కూడా ఇయర్ మాకు అచీవ్మెంట్ ఏంటి అంటే మోర్ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ సోషల్, మ్యాథ్స్, ఏఐ అండ్ తెలుగు. అండ్ హిందీలో కూడా వీ హ్యావ్ ఆల్మోస్ట్ 15 స్టూడెంట్స్ 95% వచ్చి ఉన్నారు. అండ్ అక్రాస్ ఆల్ ఇయర్ బై ఇయర్ దెర్ ఇస్ అ ప్రోగ్రెస్. అండ్ ఐ థింక్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు టీచర్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్.